ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేతుల మీదుగా వెంకట్రావుపేట గ్రామంలోని రైతు వేదిక భూమి పూజను నిర్వహించారు. అలాగే రజక సంఘ కమిటీ భవనం డంపింగ్ యార్డ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనల ఆదేశం ప్రకారం రైతులు పండించిన పంటకు 5000 ఎకరాలకు ఒక క్లస్టర్గా సంబంధించిన అగ్రికల్చర్ అధికారులు పెట్టి రైతు వేదికలు నిర్మాణం చేసి పంటకు ముందు పంటకు తర్వాత రైతులందరినీ సమావేశపరిచి రైతుకు అవగాహన చేకూర్చే దిశగా ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంకత్ రాజేశ్వరి, ఎంపీటీసీ బత్తుల సత్తయ్య, జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, టీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ అంకత్ గంగాధర్, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ब्राह्मण सन्नी अस्मेन्वेन आर्यार नाम संवत्सरे शिवन क्षेत्र नूतन आरम पूजा कृत्वा क्षेम सैर्यादर्यादम नवग्रे वेदाह वेदम वेदाह वेदम पुरुषं महान्तम् आदित्यवर्णं तपस्तरस्तामेवं विद्वानवदयोवदे नान्यपन्त विद्यते नाया प्रजापतिन्द्रगद्वयन्तः अजायमानो बहुधा आविजायते तस्य धीरावर्जान्ति योनि मरीचीनां पदविद्यन्ति वेदथा यो देवेभ्यो आदमति यो देवानां पुरोहितः राजाधिराजाय प्रसन्नसायिने नमो वयं वै श्रमणाय कुर्महे स मे कामां कामकामायमहम् कामेश्वरो वै श्रवण आदधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः. ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तत्सत्त्वम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तशरदवोदयशोग्रहेण विष्णुमूर्तयम् तं यज्ञस्थं बलस्करस्थं इन्द्रस्थं रुद्रस्थं ब्रह्मस्थं प्रजापते ईशान्या सर्वविद्याम् अस्तु तदा शिवावो नमो नमोदिवोदयाय मानो अग्राम जेतृषा इत्याग्रे भागम देवेभ्यो देवेभ्यो विदार्जन्तम चंद्रमा स्थिरति स्थिरति दीर्घमायुः. ऐदं ब्राह्मणा वेदा अमृतेना अमृतां प्रेम तस्मै ब्रह्मा ब्रह्माजा आयुकीर्तिमजान्तदा.
అందరి నమస్కారం. లక్ష్మణ మండలంలో రైతు వేదికలో అందరూ వెంకటరాపేట రోడ్డుపల్లి అదేవిధంగా సూరారం గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనల రైతులకు పండించిన పంటకు అదిగా అదే కాకుండా 5000 ఎకరాలకు ఒక క్లస్టర్గా సంబంధిత అగ్రికల్చర్ అధికారులను పెట్టి రైతు వేదికలు ఒక నిర్మాణం చేసి పంటల ముందు పంటల తర్వాత రైతులందరినీ ఇక్కడ సమావేశపరిచి రైతులకు అవగాహన చేకూర్చే దిశగా ఒక బహుస్తరమైన కార్యక్రమం ఇది మొదలుపెట్టడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీలో మున్సిపాలిటీ కలుపుకొని దాదాపు 15 రైతు వేదికలు, ఒక్కొక్క రైతు వేదిక దాదాపు 22 లక్షలతోటి రైతు వేదికలు. దీనివల్ల రైతులకు అన్ని సందర్భాల్లో అధికారులు ఇక్కడ నిరంతరం అంటే రెగ్యులర్గా ఉండే దిశగా రైతులు మన అగ్ర అధికారులు ఉండే దిశగా మన కార్యక్రమం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా మరొక ఆలోచన రావడం జరిగింది, రైతు కళాలు. దానిలో మరి దాదాపు 50-60-70-80 వేల దాకా కళ్ళాలకు ఇచ్చే కార్యక్రమం. ఒక్కో కళ్ళము గుంటన్నర వాళ్ళు చేసుకుంటే రైతు పండించే పంటను మరి ఆరోపించుకున్న దిశగా అది కూడా బహుత్తరమైన కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున దాదాపు మన జిల్లాకు 3000 రైతు కళ్ళాలు. అందులో మన దగ్గర ఇప్పటికే 300 పైసలకు వచ్చాయి. దండపిల్ల దాదాపు 500 దాకా వచ్చాయి. ఆయిపిల్ల దాదాపు ఒక 100-180 దాకా వచ్చాయి. అంటే ఇది రైతుకు భూమి ఉన్న కాడ గుంట గుంటనైతే మంచి సిమెంట్ దాన్ని చేసేసుకుంటే అందులో ఎంతో ఆయనకు మేలు జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకైతే ఉచితంగా, మిగతా కులాలకు మరి కంట్రిబ్యూషన్ ఒక 10% మరి ఆ రకంగా ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ రైతుల విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నాను. మొన్న కూడా ఎంత ఇబ్బంది అయినా కూడా రైతులకు ఏదైతే ఈ రైతు బంధు పథకం కూడా మొన్న పెద్ద ఎత్తున దాదాపు నేను అనుకుంటే ఒక 80-90% డబ్బులు రావడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే కూడా మరి మళ్ళీ దరఖాస్తు పెట్టుకుంటే కూడా మన టైం కూడా పెట్టడం జరిగింది. మరి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని ఇది కూడా అదేవిధంగా ఒకటేమో దంపతి గారు ఇక్కడ అదేవిధంగా రసకుల కమిటీలు కూడా మరి ఇక్కడ ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. పల్లె ప్రకృతి వనం ఇక్కడ హాస్పిటల్లో ఇది కూడా ఒక ముఖ్యమంత్రి మంచి ఆలోచన. ప్రతి గ్రామానికి ఒక వనం ఉండాలని, అందులో పార్క్ అందులో చెట్లు అందరి పిల్లలందరికీ వచ్చే దానిలో ఉండే దిశగా ఆ కార్యక్రమం పెట్టారు. మరి పెద్ద ఎత్తున గ్రామాలలో ప్రతి గ్రామము గాంధీ గారి కన్న కళలు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఇవి జరుగుతున్నాయంటే వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున నా ఉద్యోగులకు నమస్కారం. ఈ రోజు జమ్మికుంట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 72వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఏవీవీపీ నగర కార్యదర్శి గట్టు సాయిరావు మాట్లాడుతూ, ఈ దేశంలో విదేశీ తొత్తులు అరాచకాలను అంతం చేయడానికి బగబగ మండే కాగడ జ్యోతిలాగా ఏబీవీపీ ఢిల్లీ యూనివర్సిటీలో పురుడు పోసుకున్న ఏబీవీపీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా కొనసాగుతూ ఆనాటి నుండి నేటి వరకు దేశభక్తి ధ్యేయంగా జాతిపిత ఊపిరిగా క్షణం క్షణం మా కణం కణం భరతమాతకే సమర్పణమంటూ కాగడ జెండ ఎత్తుకుని ఎగిసిపడుతూ ఉంటాం. ఎంతో మంది ఏబీవీపీ ప్రాణత్యాగాల కృషి ఫలితమే ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 71వ వసంతం పూర్తి చేసుకుని 72వ వసంతంలోకి అడుగుపెడుతూ రాబోయే కాలంలో విద్యారంగ సమస్యలపైన అలాగే ప్రజా వ్యతిరేకంగా పాల్పడే ప్రభుత్వంపైన నిరంతరం పోరాడతాం. ఈ దేశానికి ఎంతో మంది గొప్ప నాయకులను అందించిన ఘనత ఏబీవీపీకి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి గట్టు సాయిరాం, ఉపాధ్యక్షులు గణపతిరెడ్డి, పృథ్వీ, ఓం ప్రకాష్, నాయకులు రిత్విక్, శ్రీనాథ్, సాయి, వేణు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు దుర్గా పాల్గొన్నారు.